మట్టితో చేసి ఇక్కడ 50 అడుగుల విగ్రహం అందరూ పిలిచాలి. అందరికీ మట్టి విగ్రహం వాడాలంటే అందరూ ఏదో ఒక రకం చూపించాలి వాళ్ళకి మట్టి అందరు మ్యాక్సిమం వాళ్ళకి. అందువల్ల ఈ నెల అందరూ మామూలు అందరూ ఎన్ని కార్యక్రమాలు జరుగుతుంది తొమ్మిది రోజులు కర్నూలు మొత్తం దగ్గర 11 రోజులకి అంటే 8 తారీఖు మొదలు చేయడం సాయంకాలం 3 గంటలకి ఇక్కడ మొదలు చేయడం తెలంగాణ మరియు మన రాయలసీమ అంతా కలిపి 2-3 విగ్రహాలు మన వచ్చేసి వైజాగ్లోని రాజు. రెండవది మనది 50 అడుగుల విగ్రహం కర్నూలు 55 అడుగుల విగ్రహం. మూడవది 50 అడుగుల హైదరాబాద్ ఖైరతాబాద్ ఇక్కడ వా అందరిసారి మమ్మల్ని మట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇక్కడ మేము మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల మాకు చుట్టుముట్ట పల్లెలు ఇక్కడ ఇక్కడ 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ చాలామంది వస్తారు. అందరు వచ్చి మాకు ఇక్కడ చాలా దర్శనం చేసుకుని కోరుకుంటున్నాం. జయ గణేష. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం కమిటీ నెంబర్ మాట్లాడుతున్నాము. నా పేరు కళ్యాణ్ కుమార్. ఇక్కడ 2018 51 అడుగు విగ్రహం మట్టితోనే తయారు చేయడం జరిగింది. అలాగే 2019 కూడా మట్టి విగ్రహం 65 అడుగుల విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా వానలు ఎక్కువ ఉండడం వల్ల 2022 55 అడుగుల విగ్రహం మట్టి విగ్రహం తయారు చేసింది. ఇక్కడ మేము 30 లక్షలతో నిర్మించబడింది. ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి చేస్తున్నామంటే కలుషిత నివారణకు మనకు అంటే అందరూ పిఓపి వాడకం వల్ల కొద్దిగా జనవరులనే ఇదైపోతున్నాయి. అందువల్ల మేము మట్టితో చేసి ఇక్కడ 55 అడుగుల విగ్రహం అంటే అందరికి తెలిచాలి. అందరికీ మట్టి విగ్రహం వాడాలంటే అందరూ ఏదో ఒక రకంగా చూపించాలి వాళ్ళకి. అందరికీ మట్టి అంతా మట్టి విగ్రహం తయారు చేయడం వల్ల అందరికి తెలిచాలి. తెలిస్తేనే మనం ఇక్కడ మట్టితో తయారు అందరి విగ్రహాలు ఇది కూడా చాలా అలంకారంగా ఉంటుంది, మన సంప్రదాయపరంగా ఉంటుంది అని చెప్పి మేము మట్టి విగ్రహం చేయడం జరిగింది. అందరూ మ్యాక్సిమం మట్టి విగ్రహాలకే ఇది చేశారు. అందువల్ల ఈ నెల రేపు 31న పండగ పరిగణించుకొని 10వ తారీఖు నిమజ్జనం జరుగు 10వ తారీఖు అందరూ మామూలు అందరూ 8వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. అంటే 9 రోజులకి కర్నూలు మొత్తం నిమజ్జనం చేస్తారు. ఇక్కడ మొత్తం పెద్ద మార్కెట్ లక్ష్మీనరసింహ దగ్గర గుడి దగ్గర 11 రోజులకి అంటే 8వ 10వ తారీఖు ఇక్కడ నిమజ్జనం చేయబడుతుంది. సాయంకాలం 3 గంటల నుంచి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు మన రాయలసీమ అంతా కలిపి 2-3 విగ్రహాలు ఇక్కడ మన వచ్చేసి వైజాగ్లోని గాజువాకలో 80 అడుగుల విగ్రహం. రెండవది మనది 50 అడుగుల విగ్రహం కర్నూలు 55 అడుగుల విగ్రహం. మూడవది 50 అడుగుల హైదరాబాద్ ఖైరతాబాద్ ఇక్కడ అందరిసారి మమ్మల్ని మట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇక్కడ మేము మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల మాకు ఇది చుట్టుముట్ట పల్లెలు మొత్తం కూడా ఇక్కడ మాకు రావడం జరుగుతుంది. ఇక్కడ 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ చాలామంది వస్తారు. అందరూ వచ్చి మాకు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ స్వామి కమిటీ ఆధ్వర్యంలో.